ఇది ఆలుగడ్డ, క్యాప్సికం, కొత్త ఆవకాయ పచ్చడితో చేసుకున్న సింపుల్ రైస్ అండి, బట్ వెరీ వెరీ టేస్టీ రైస్. ఒకసారి దీనికోసం నేను స్టవ్ మీద పాన్ పెట్టి 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ అండి, నేనైతే పల్లీ నూనె వాడాను, మీరు మీ చాయిస్ అండి. అయితే 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసి స్టవ్ మీద పాన్ పెట్టి పెద్దగా ఆలుగడ్డ ముక్కలు కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోవాలండి. ఒకసారి ఆలూని 4 పీసెస్ చేసి మళ్ళీ ఒక 4 పీసెస్ చేస్తే పెద్ద క్యూబ్ ముక్కల్లాగా వస్తాయి అన్నమాట. దీనికి అదే టేస్ట్ ఎలివేటర్. క్యాప్సికం కూడా ఒక పెద్ద క్యాప్సికం తీసుకుని సేమ్ మెథడ్లో లార్జ్ పీసెస్లో కట్ చేసుకోవాలండి. ఇలా ఫస్ట్ ఆలుగడ్డల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఒక 5 మినిట్స్ వేపుకోవాలండి. మూత పెట్టేసి హై టెంపరేచర్లో కనుక పెడితే, లేదా ప్రీ హీటింగ్ చేసుకొని ప్యాన్ని కూరగాయలు ఏమీ లేకుండా ఒక 2 నిమిషాలు వేడి చేసుకోవడానికి ప్రీ హీటింగ్ అంటామండి. ఆ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది దీనికి. ఆలూకి మనం వేడి చేసి ఉంటాం కాబట్టి ప్యాను కొద్దిగా ఆయిల్ వేసి ఇది కూడా ఆలుగడ్డలు కూడా వేగనిస్తే కొంచెం అండి చాలా కొంచెం ఉప్పు చల్లుకొని స్టవ్ మీద మూత పెట్టేస్తే ఆ ఉప్పు చక్కగా ఆలుగడ్డ ముక్కలకి పడుతుందన్నమాట. ఆ తర్వాత ఆవకాయ పచ్చడి మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చండి. నేనైతే తురిమిన ఆవకాయ తీసుకున్నాను, చాలా బాగుంది అంటే కొంచెం సింపుల్గా ఉడికిపోతుందని. ఆవకాయ పచ్చడి కొత్తగా పెట్టింది, రీసెంట్గా పెట్టింది. ఏ ఆవకాయ అయినా మీరు తీసుకోవచ్చండి, ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను చక్కగా తురిమిన ఆవకాయ వేశాను. అయితే ఇందులో మనం క్యాప్సికము, ఆలుగడ్డ బాగా వేగాలండి. కొంచెం కరివేపాకు కూడా వేశాను. అయితే పుట్నాల పొడి అండి, పుట్నాల పొడి అంటే చాలా సింపుల్, రోస్టెడ్ చన్నాదాల్ అంటాం కదా. పుట్నాలు తీసుకొని 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లిపాయ, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. వాటిని ఏమీ వేపక్కర్లేదు. అలా మిక్సీ పట్టుకున్న పొడిని 2 చెంచాలు దీంట్లో వేశానండి. టేస్ట్ ఎలివేటర్ అనమాట, టేస్ట్ కోసము. ఇందులో మనము చూడండి ఎటువంటి గరం మసాలా ఏమీ వేయలేదు. ఆవకాయ పచ్చడి మెయిన్ టేస్టీ ఇంగ్రీడియంట్. ఆలుగడ్డ, క్యాప్సికము, ఆవకాయ, పుట్నాల పొడి, 4 కూడా మంచి కాంబినేషన్ అనమాట. అయితే ఇది కొంచెం మీడియం టెంపరేచర్లో, పచ్చడి వేసాక మాత్రం లో టెంపరేచర్ కానీ మీడియం టెంపరేచర్లో కానీ పెట్టుకోవాలండి. వేడివేడిగా వండిన అన్నమే దీనికి తీసుకున్నాను. ఐ డోంట్ థింక్ అది చల్లటన్నంత బాగుండకపోవచ్చు. సో వేడివేడి అన్నం చక్కగా తీసుకున్నాను. ఇవి సింపుల్ రెసిపీస్ ఫర్ డిన్నర్, ఆర్ ఎప్పుడైనా మనకి వర్క్ తక్కువ బర్డెన్ అవ్వడానికి ఈ ఇన్స్టెంట్ రైసెస్ చాలా బాగుంటాయండి. అయితే మీరు నా ఆవకాయ పప్పు ఛానల్ షార్ట్స్ కనుక చూస్తే నెంబర్ ఆఫ్ రైస్ రెసిపీస్ చూపించాను విత్ ఆల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ప్లీజ్ యూటిలైజ్ దట్ ఛానల్ వర్క్. ఇంకొకటి ఏంటంటే, ఇది నేను పాన్ మీద అయితే ఒక కప్పు రైసే పడుతుంది కదా, నేను ఇమీడియట్గా దీన్ని ఎలక్ట్రిక్ కుక్కర్లోకి షిఫ్ట్ చేశానండి. అయితే మూత మనము కుక్కర్కి బిగించకూడదు అనమాట, కొంచెం సాల్ట్ మోడ్లో పెట్టి ఫ్రై మోడ్లోనే పెట్టి అన్నం అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. దీని మీద మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. ఇది రైతాతో చాలా బాగుంటుందండి. రైతా అంటే జస్ట్ కర్డ్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగి కూడా వేసుకొని ఆ కాంబినేషన్ దీనికి చాలా బాగుంటుంది. ఈ రైస్ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇందులో చూసారా ఎటువంటి గరం మసాలా కానీ, ధనియాల పొడి కానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ, ఉల్లిపాయ కూడా లేదు. అందుకనే అక్కడ మనం పచ్చి ఉల్లిపాయ కోసం మనం రైతా కాంబినేషన్తో కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెక్ చేశాను. అయితే ఒక చిన్న యూస్ఫుల్ టిప్ అండి, ఇందులో కొంచెం చాలా కొంచెం ఒక 1/4 చెంచా ఘీ కనుక మనం వేసుకోగలిగితే ఫస్టే వేయాలండి. ఘీ లాస్ట్లో వేయకూడదు ఎప్పుడు కూడా. మనం ఆయిల్తో పాటే ఘీలో కూడా ఇది కుక్ చేస్తే ఏదన్నా కొంచెం స్పైస్ ఉన్నా కూడా స్పైస్ మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట నెయ్యి వేయడం వల్ల. ఇట్ ఈస్ వెరీ వెరీ టేస్టీ, వన్స్ యూ నీడ్ టు ట్రై. అండ్ ఇంకొకటండి, చాలామందికి అసలు ఛానల్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో తెలియదు. నేను ఇలా చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తెలిసిన వాళ్ళు, యూట్యూబ్ని ఎక్కువగా అటాచ్డ్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా నా ఛానల్ చక్కగా సబ్స్క్రైబ్ చేశారండి. నేను వచ్చి యూట్యూబ్లో జస్ట్ 2 మంత్స్ నేను కాన్సన్ట్రేట్ చేశాను. 3 మంత్స్ అయింది, 3.5 మంత్స్ అయింది నేను స్టార్ట్ చేసి, కానీ స్టార్టింగ్ అసలు దీని గురించి నాకేమీ అర్థం కాలేదు. ఆ తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాను. బిగినింగ్ 1.5 మంత్ నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేసి జస్ట్ 2 మంత్స్ అవ్విందండి. సో బట్ నాకు 1,18,000 వ్యూస్ వచ్చాయి. తర్వాత 335-340 సబ్స్క్రైబర్స్ నియర్బై వచ్చారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ పర్సన్ హూ సబ్స్క్రైబ్డ్ మీ, హూ హ్యాస్ సపోర్టెడ్ మీ. 1,18,000 వ్యూస్ అంటే ఇంత షార్ట్ టైంలో అసలు ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ అండి, దట్ పీపుల్ స్టార్టెడ్ లవింగ్ మై ఛానల్, దే ట్రస్టెడ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ వాచింగ్ మై ఛానల్ అండి. కైండ్లీ హెల్ప్ అదర్స్ విత్ యువర్ టిప్స్ ఆన్ వాల్యుబుల్ లాజిక్స్ ఇన్ ద కిచెన్.
అదొక్కటే మన మోటో. తర్వాత న్యూట్రిషన్ వాల్యూస్ గురించి, ప్రతి ఒక్క న్యూట్రిషన్ వాల్యూస్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ప్లీజ్ అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా చిన్న విషయం అండి, కొత్తిమీర అనేది డయూరిటిక్, అంటే మన బాడీలో ఎక్సెస్గా ఉన్న సాల్ట్ని బయటికి పంపించేస్తుంది కొత్తిమీర. అది ఎంత మంచి విషయమో చూడండి, హై బ్లడ్ ప్రెషర్ని తగ్గించి చక్కగా బయటికి పంపించి, షుగర్ లెవెల్స్ కూడా విత్ ఇన్ 3 అవర్స్లో ఆ రెసిపీ తీసుకున్న తర్వాత, అంటే పొటెంటైజ్డ్ ఫామ్లో మెడిసిన్ లాగే పచ్చి కూరగాయ కూడా అంత బాగా షుగర్ లెవెల్ తగ్గిస్తుంది. అలా నేను యునిక్గా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ క్లినికల్స్లో ఎలా పనిచేసినాయి అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మీరు అవన్నీ కూడా చక్కగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆల్వేస్ షేర్ విత్ దీస్ వీడియోస్ మీకు నచ్చిన టిప్స్ కానీ, నా కుకింగ్ మెథడ్స్ కానీ చాలా సింప్లిఫైడ్గా నేను సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఒకటి అండి, ఆన్ స్క్రీన్లో ఎంత ఈజీగా చూపిస్తామో ఆఫ్ స్క్రీన్లో కూడా మీరు అంత సింపుల్ టిప్స్తో నేర్చుకోగలిగితే కుకింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. దానికోసమే నేను ట్రై చేస్తున్నాను. ఇంకొకటి, ఈ ఛానల్లో మనం ఒకసారి పెట్టిన రెసిపీ మళ్ళీ రిపీట్ చేయడానికి ఒకటి ఉండదు. తర్వాత నేను ప్రత్యేకంగా ఛానల్ కోసం అయితే ఏ రోజు కూడా నేను టైం స్పెండ్ చేసి రెసిపీస్ చేయట్లేదండి. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఈ బేకరీ ఐటమ్స్ కానీ లేదంటే స్వీట్స్ కానీ నేను అవాయిడ్ చేశాను, అందుకని చెప్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.